ఈరోజు మనం ఈనాడు మెయిన్ ఎడిషన్ చూసుకుంటే గనక వాళ్ళ కొన్ని కథనాలు ప్రచురించారు. సో అయితే సార్ మీకు చదివి వినిపిస్తాను. సో నిన్న ఉజ్వల పథకం లబ్ధిదారులకి 200 వరకు గ్యాస్ తగ్గింపు ధర అయితే చేశారు నరేంద్ర మోడీ గారు. ఆ న్యూస్ ని హైలైట్ చేశారు. అంతేకాదు ఇక్కడ ఈ సంవత్సరంలో 35,500 కోట్లకు చేరిన బహిరంగ మార్కెట్ రుణం అంటూ తాజాగా 1,000 కోట్లు తీసుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయన హైలైట్ చేశారు. అలాగే జిఎస్టీలో గ్యారంటీ హుష్కాకి ఉద్యోగి వాటా సొమ్మంతా ఇస్తే 50% గ్యారంటీ పింఛన్ అని అయితే చెప్పారు. సో ఇది కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అంతేకాదు కోడి కత్తిని సమకూర్చింది బొత్స మేనల్లుడే అంటూ ఇంకొక తీవ్రమైన ఇంపార్టెంట్ న్యూస్ ని కూడా వేశారు. దీనికి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందా అన్నది చూడాలి. ఇంకొక న్యూస్ ఏంటంటే పల్నాడు జిల్లా గొట్టిపాడలో తెలుగుదేశం వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ, కర్రలు గొడ్డలతో దాడి పరిస్థితి ఉద్రిక్తం అంటూ ఇంకొక హైలైట్ చేశారు ఇన్ఫర్మేషన్. అలాగే ఇంకొకటి చూసుకుంటే ఎన్నికల పొత్తులను కాలమే నిర్ణయిస్తుంది, ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం, అంతకు మించి విభేదాలు లేవంటూ ఇంకొక న్యూ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక్కడ జాబిల్లిపై సల్ఫర్ గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్, మరికొన్ని మూలకాలు కూడా హైడ్రోజన్ కోసం గాలింపు చర్యలు అంటూ ఇంకొక న్యూస్ ని కూడా హైలైట్ చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ స్మారక నాణ్యం భారీ గిరాకీ, అందుబాటులో ఉంచిన కొద్ది నిమిషాలకే అవుట్ ఆఫ్ స్టాక్ అంట. సో ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లో హైలైట్ చేశారు. సో ఈరోజు సాక్షి మెయిన్ ఎడిషన్ చూసుకుంటే కనుక మనకి కథనాలు ఇట్లా ప్రచురించారు, అసలు ఏమేమి ప్రచురించారో ఒకసారి చూద్దాం. సో సేమ్ సాక్షిలో ఈనాడులో వేసినట్టే ఇక్కడ కూడా చందమామపై సల్ఫర్ అనే ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వేశారు. యూటీ హోదా శాశ్వతం కాదు అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయుర్దాయానికి కాలుష్య కాటు అంటూ ఇంకొక న్యూస్ ని హైలైట్ చేశారు. కుల వివక్ష వ్యతిరేక బిల్లు ఆమోదం, అమెరికాలో చర్చాంశనీయంగా మారిన కుల వివక్ష వ్యతిరేక బిల్లును కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ 53 మెజారిటీతో ఆమోదించింది అంట. అలాగే చైనా మ్యాప్ పై భారత్ అభ్యంతరం, ఎందుకు అంటే అరుణాచల ప్రదేశ్ ఉన్న వాటిని కూడా వాళ్ళ మ్యాప్ లో కలిపేసుకున్నట్లుగా కనిపిస్తుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే నాణానికి అటు ఢిల్లీలో డ్రామా, ఎంపిక చేసుకున్న విలేకరుల సమావేశంలో బీజేపీపై చంద్రబాబు ప్రేమ బాణాలు, తాను మొదటి నుంచి కేంద్రంలోనే పొత్తులో ఉన్నాడట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు బాగా హైలైట్ చేశారు. అలాగే గ్యాస్ బండ్ మీద 200 వరకు తగ్గించారు అంట, అది నిన్న కేంద్ర మంత్రి మంత్రి కీలక నిర్ణయం తీసుకుంది రాఖీ పౌర్ణమి సందర్భంగా అంటూ ఒక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు సాక్షి న్యూస్లో హైలైట్ చేసే న్యూస్. సో ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ చూడవచ్చు. చాలా కథనాలు అయితే ప్రచురించారు, ఆ కథనాలన్నీ నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో మరి ముఖ్యంగా ఫస్ట్ జాబిల్లిపై ప్రాణవాయు జాడు ఉంది అంట, అలాగే సల్ఫర్ ఉనికి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అని అయితే చెప్పారు. గ్యారంటీగా ముంచే స్కీమ్, సిపిఎస్ కంటే లోపాయి భూష్టిగా జిపిఎస్ అంటూ ఒక న్యూస్ ని అయితే హైలైట్ చేశారు. అలాగే మోదీ రాఖీ కానుక అంటూ వంట గ్యాస్ సిలిండర్ పై 200 తగ్గింపు అంట, ఇది అందరికీ కాదు ఉజ్వల సిలిండర్ల మరియు 200 సబ్సిడీ కేంద్ర కేబినెట్ ఆమోదం అని అయితే చెప్పారు. ఆంధ్రాలో టీడీపీ ప్రభంజనం, జగన్ ప్రజలకు మధ్య యుద్ధం అంటూ చంద్రబాబు చేసిన పని ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. జనసేనతో కలిపి పనిచేస్తాం, జగన్ గ్రాఫ్ పడిపోయింది, రాష్ట్రం సర్వనాశనం చేశాడు, బాగుపడాలంటే గద్దె దించాల్సిందే అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే హైలైట్ చేశారు. సో ఇక్కడ పాపం టీచర్లు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. 5 నెలల్లో 55,500 కోట్ల అప్పు, మూలధన వ్యయం 7,000 కోట్లే అంటూ ఒక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. జాప్యం తెచ్చిన అనర్థం ఇది, పోస్ట్ మ్యాన్ పనికే పీపీఏ పరిమితి అంటూ పోలవరం పనులు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అలాగే జస్టిస్ ఎన్వి రమణకు అరుదైన గౌరవం అంట, సింగపూర్ అంతర్జాతీయ మధ్యత్వ కేంద్ర ప్యానల్లో సభ్యుడిగా నియమికం అంట, దానికి సంబంధించిన న్యూస్ ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు, టీడీపీ నేత కాళ్ళను నరికేశారంట, మాచర్లలో వైసీపీ నేతల భరతే గంపు అంటూ ఇంకొక న్యూస్ ను కూడా హైలైట్ చేశారు. ఇసుక తవ్వేది జేపీ కాదు, దీనిని ఆ సంస్థే బీఎస్సీకి తెలిపింది, తవ్వేది తవ్వించేది జగన్ మనుషులే అంటూ పట్టాభి చేసిన వ్యాఖ్యలను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే నిన్న లోకేష్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తాం, ఛార్జీలు కూడా తగ్గిస్తామంటూ ఒక న్యూస్ ఆర్టికల్ అంటే ఒక న్యూస్ని అయితే పాస్ ఆన్ చేశారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట.
సో ఇది ఈ రోజు మెయిన్ గా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసిన న్యూస్. ఇక మనం ఆంధ్రప్రభ మెయిన్ ఎడిషన్ చూసుకుంటే కనుక చాలా న్యూస్లను అయితే హైలైట్ చేశారు. అన్ని న్యూస్లు నేను మీకు అయితే చదివి వినిపిస్తాను. సో మరి ముఖ్యంగా సముద్ర భద్రతపై చర్చ అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో చర్చ చేసిన సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేశారు. అంతేకాదు కాశ్మీరీల హక్కులు గుంజేశారు అంటూ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఎప్పుడు అంటూ ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. అలాగే 5 లక్షల ఇల్లు గోప్రవేశాలకు సిద్ధం సెప్టెంబర్ 2వ వారంలో అంటూ ఇంకొక న్యూస్ను వేశారు. అంతేకాదు గ్యాస్ బండకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వేశారు. ఏదో తగ్గించారంటే అమౌంట్ 200 దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేశారు. వైసీపీ పల్లెకు పోదాం పేరు ఖరారు చేసిన సీఎం జగన్ అంతా అక్టోబర్ నెలంతా సరికొత్త కార్యక్రమాలతో ప్రజల ముందుకు అంటూ ఇంకొక న్యూస్ ఆర్టికల్ వేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు నేను సింగిల్ కాదు పొత్తులుంటాయి ఎవరితో అన్నది మీరే చూస్తారు అంటూ ఇంకొక న్యూస్ ఆర్టికల్ వేశారు. అలాగే రిజిస్ట్రేషన్లకు కొత్త సాఫ్ట్వేర్ కార్డ్ ప్రైమ్ 2.0 పేరుతో అమలు అంటూ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇది కూడా జరుగుతుంది అంట దాన్ని కూడా హైలైట్ చేశారు. అరుణాచల్ మాదే చైనా వాళ్ళు మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ని కలిపేసుకున్నారంట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే రాబోయే 100 ఏళ్లలో 100 కోట్ల మరణాలు ఉంటాయి అని అయితే ధృవీకరించారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. సో చంద్రయాన్ లో 7 అడుగులు అంటూ చంద్రయాన్ ఒక్కొక్క రోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రతి న్యూస్ ఆర్టికల్ లోనూ అయితే హైలైట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వేశారు. ఇది ఈ రోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ లో హైలైట్ చేసిన న్యూస్. ఇక మనం వార్తా న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక వీళ్ళ కథనాలు అయితే ఇట్లా ప్రచురించారు. సో ఇందులో ఏమేమి కథనాలు ప్రచురించారో ఒకసారి చెప్పి వినిపిస్తాను. జాబిలపై ఖనిజాల గురించి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాశారు. అలాగే ఎల్పిజి సిలిండర్పై 200 తగ్గింపు అంట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేశారు. అవినీతికి తావులేని విధానాలు పారదర్శకంగా రాష్ట్ర ఆదాయ వృద్ధి రెవెన్యూ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ అభివృద్ధి సాధించాలి ప్రతి అంశంలో జవాబుదారీతనం ఉండాలి అంటూ సీఎం జగన్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అంతేకాదు తెలంగాణలో టీడీపీ ఒంటరి పోటీ రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి పొత్తులు ఏపీలో అంటూ ఇంకొక న్యూస్ ఆర్టికల్ను కూడా వేశారు. అయితే విద్యార్థులకు పలకైనా ఇవ్వని చంద్రబాబు జగన్ ట్యాబ్ ఇచ్చారు అంటూ మంత్రి మేరుగు నాగార్జున చేసిన వ్యాఖ్యలను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. నూతన ఆవిష్కరణతో సామాజిక వికాసం ఆ విధంగా యువత చొరవ చూపాలి ఏఎన్యు స్నానకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నబీర్ అంటూ ఇంకొక న్యూస్ ఆర్టికల్ను కూడా వేశారు. పాలనలో పూర్తి స్థాయిలో తెలుగు వినియోగం గిడుగు జాతీయ సభలో సీఎం జగన్ అంటూ ఇంకొక ఆర్టికల్ను కూడా వేశారు. అక్టోబర్ 2 నుంచి ఆడుదాం ఆంధ్ర అంటూ శాప్ డైరెక్టర్ కర్రీ విజయలక్ష్మి భాస్కర్ అంటూ ఇంకొక న్యూస్ ఆర్టికల్ను వేశారు. ఇది ఈరోజు వార్తా న్యూస్లో హైలైట్ చేసిన న్యూస్లు.